అందరికి నమస్కారం అండి. నా పేరు కృష్ణబాబు. వినూత్న సెల్యులార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుంచి ఈ కొత్త చిత్రాన్ని ప్రారంభించబోతున్నాము. ఈ రోజున ముఖ్య అతిథులుగా విచ్చేసిన శ్రీలేఖ గారికి, ఈరోజు విచ్చేసిన ముఖ్య అతిథులు శ్రీలేఖ గారికి, గోపాలకృష్ణ గారికి, వి సముద్ర గారికి, గోపినాథ్ రెడ్డి గారికి, కృష్ణమోహన్ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ మూవీ ఈరోజు నుంచి 26 వరకు ఒక షెడ్యూల్ జరుగుతోంది. ఆ తర్వాత నెక్స్ట్ 20 తారీఖు నుంచి, నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 20 తారీఖు నుంచి ఒక 10 రోజులు షెడ్యూల్ వేసుకుంటున్నాము. ముఖ్యంగా ఈ మూవీలో అప్సరాణి హీరోయిన్గా, ఆది తరుణ్ హీరోగా నటిస్తున్నారు. ఇంకా మిగతా ఆర్టిస్టులందరూ శ్రీలక్ష్మి గారు, బ్రహ్మానందం గారు వీళ్ళందరూ కూడా నటిస్తున్నారు. గోపాలకృష్ణ గారు కొట్టారు ఈరోజు, అండ్ కెమెరా శ్రీలేఖ గారితో ఇచ్చేయించాము. మొదటి దర్శకత్వం వి సముద్ర గారు చేశారు. కృష్ణమోహన్ గారు, గోపినాథ్ రెడ్డి గారు స్క్రిప్ట్ అందించడం జరిగింది. ఈ సినిమాలో నవరసాలు కలిగినటువంటి స్క్రిప్ట్ అయితే నేను ఎంచుకున్నాను. ఎమోషన్ ఉంది, డ్రామా ఉంది, ప్రతి ఒక్కటి అన్నీ ఉన్నాయండి మన దాంట్లో. లాంగ్ టైం మళ్ళీ ఒక మంచి మూవీ, అంటే థ్రిల్లర్ జోనర్ ఆఫ్టర్ శ్రీవల్లి చేశాను. శ్రీవల్లి తర్వాత మళ్ళీ దిస్ ఇస్ అ డిఫరెంట్ థ్రిల్లర్, అండ్ డైరెక్టర్ కృష్ణబాబు గారు ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నారు. వారు డైరెక్టర్ అవ్వకముందు నుంచి ఎప్పటి నుంచో మంచి ఫ్యామిలీ ఫ్రెండ్, మంచి వెల్ విషర్. సో ఆయన స్క్రిప్ట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాకు ప్రతి ఒక్కటి స్క్రిప్ట్ ఇలా ఉంటుందని చెప్తున్నారు. నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను కానీ, బట్ ఎక్స్ట్రాడినరీ స్క్రిప్ట్, ఎక్స్ట్రాడినరీ పాయింట్ థాట్, అసలు ప్లాటే ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో ఆయన చెప్పింది చెప్పినట్టుగా కళ్ళ ముందర డెఫినెట్గా రేపు పొద్దున్న సినిమాలో చూపించగలరనే నమ్మకం నాకు ఉంది. అండ్ అప్సరాణి ఈజ్ ద మెయిన్ హీరోయిన్. అండ్ సో ఆయన చెప్పినట్టుగా లాట్ ఆఫ్ అదర్ ఆర్టిస్టులు అందరూ ఉన్నారు, అతను టెక్నీషియన్స్. అండ్ ఫస్ట్ టైం ఇవాళ మూవీ ఓపెనింగ్ జరిగింది, అండ్ నేను ఫస్ట్ టైం ఇన్ని నా 80 సినిమాల్లో ఫస్ట్ టైం నేను నా సినిమాకి నేను కెమెరా స్విచ్ ఆన్ చేయడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ సో అందరూ వచ్చి బ్లెస్ చేశారు ఈ మూవీకి. అండ్ ఐఎమ్ డూయింగ్ మ్యూజిక్ ఫర్ దిస్ ఫిలిం, అండ్ చాలా మంచి సాంగ్ రాబోతుంది, మళ్ళీ ఒక బ్లాక్ బస్టర్ రాబోతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటా. అండ్ ఐ విష్ ఎవ్రీవన్ ఇన్ దిస్ మూవీ, టెక్నీషియన్స్, ఆర్టిస్ట్, ఎవ్రీవన్, అండ్ ఆల్ ది బెస్ట్ కృష్ణబాబు గారు. ఆల్ ది బెస్ట్ అండి, థ్యాంక్ యూ. సో ఈ సినిమాకి ప్రొడ్యూసర్ గారికి కనకవర్షం కురిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. సినీ సెల్లైట్ ప్రైవేట్ లిమిటెడ్ జస్ట్ ఎంటర్టైన్మెంట్ సమర్పించు ప్రొడక్షన్ నెంబర్ 1, కృష్ణబాబు గారు డైరెక్టర్ అండ్ ఎన్ శ్రీదేవి గారు ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు. ముందుగా ఒక అద్భుతం జరుగుతుందంటే కొన్ని పరిస్థితులు వాటికి అనుకూలిస్తాయి అంటారు, అలాంటి సందర్భమే ఇది అనుకోవచ్చు. ఎందుకంటే కృష్ణబాబు గారు ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నారు, చాలా సీనియర్ ఆయన కూడా. ఆయన అనుకుంటే పెద్ద పెద్ద సినిమాలు ఎప్పుడో చేసేవారు, కానీ ఎప్పుడు ఆయన ఒక కథని నమ్మాలి, జనాలకి నిజాయితీగా వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అందించాలి అని ఆయన చాలా తపన పడే వ్యక్తి. అంత ప్యాషనేట్ మనిషి ఆయన. అంతేకాకుండా కృష్ణ గారు సైలెంట్గా ఉన్నా ఆయన చాలా థాట్ ప్రాసెస్ కలిగిన వ్యక్తి. ఆయన ఆయనకి ఈ కథ గత 5-6 ఏళ్ళ నుంచి కూర్చొని ఎలా అంటే ఒక తపస్సనాలో, యాగం అనాలో, ఏమనాలో దాన్ని తెలీదు. కథని తయారు చేయడానికే ఆయన ఎంత తపన పడ్డారంటే చాలా రీసెర్చ్, సర్చింగ్ మరియు అబ్జర్వేషన్, కొన్ని క్యారెక్టర్లు పుట్టించడానికి వాళ్ళని దూరం నుంచి అబ్జర్వ్ చేసి అలాగా అంత అథెంటిక్గా స్క్రిప్ట్ని అయితే రాయడం జరిగింది. అండ్ కేవలం
ఒక నిజాయితీ గల ఒక ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులకు అందించాలన్న ఇది తప్ప ఆయనకి వేరే ఉద్దేశాలు ఏమీ లేవు. చాలా మంచి మనిషి అండ్ ఆల్సో వెరీ టాలెంటెడ్. ఎటువంటి చాలా ఈ స్క్రిప్ట్ మీద చాలా ఆఫర్స్ వచ్చినాయి, చాలామంది ప్రెజర్ ఉంది, అన్నీ ఉన్నా సరే ఆయన ఏ ప్రలోపలకి లొంగకుండా ఆయన నిజాయితీగా ఈ స్క్రిప్ట్ని సెలెక్ట్ చేసుకొని దానికి తగ్గట్టు ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసుకొని ఈరోజు ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఆయనకి నిజంగా కంగ్రాచ్యులేషన్స్. ఈరోజు మనకి ఈ సందర్భంగా చెప్పుకోవాలంటే కృష్ణమోహన్ గారు, గోపీనాథ్ గారు, డీజీపీ రిటైర్డ్ డీజీపీ ఐపీఎస్, ఆయన స్క్రిప్ట్ అందించారు. మన దేవుడి సంకల్పం ఏమో పరుచూరి బ్రదర్ గోపాలకృష్ణ గారే క్లాప్ కొట్టారు. ఎంఎం శ్రీలేఖ గారు కెమెరా స్విచ్ ఆన్ చేశారు, గౌరవ దర్శకత్వం వి సముద్ర గారు చేశారు, మా అప్సరాణి గారు ఈ సినిమాకి మెయిన్ లీడ్గా చేస్తున్న అప్సరాణి గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో నేను ఆవిడతో పనిచేశాను, ఆవిడ ఈ సినిమాతో ఇన్నాళ్ళు ఆవిడకు ఒక గ్లామర్ పాత్రలు, గ్లామర్ హీరోయిన్గా గుర్తింపు ఉంది. ఈ చిత్రంతో ఒక ఆవిడ అభినయం, ఆవిడ నటన అన్నీ మీకు తెలుస్తాయి. ఒక పెర్ఫార్మర్గా ఈ సినిమాలో మీకు అందరికీ కనిపిస్తుంది. ఎందుకంటే అప్సరాణి గారితో ఇంత ముందు పనిచేసిన అనుభవంతో చెప్తున్నాను. ఆవిడ ఎంత డెడికేటెడ్ అంటే, ఆవిడ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మేము ఎక్కడో ఒక రిమోట్ ఏరియాలో, ఒక అబాండెడ్ ఏరియాలో పనిచేస్తున్నాం. అక్కడ మేము టిఫిన్ బ్రేక్లో టిఫిన్ చేస్తుంటేనే ఒక రెండు పావులు మా ముందుంచి వెళ్ళిపోయినాయి. అలాంటి ఒక రిమోట్ ఏరియాలో, ఒక ఏంటది, ఒక తుప్పల లాంటి ఒక ఏరియాలో జస్ట్ డైరెక్టర్ గారు, అమ్మ మీరు అలా పరిగెట్టాలి, పరిగెట్టి పడిపోవాలి అంటే మేము చాలా టెన్షన్ పడ్డాం. ఆవిడ ఓకే అని చెప్పి వాటిల్లో ముళ్ళు గీరుకున్నా ఏం గీరుకున్నా కూడా తెలియదు ఆవిడ పరిగెట్టి పడ్డారు. అసలు ఒక డైరెక్టర్ చెప్తే దేనికైనా రెడీ ఆ స్పాట్లో. ఎటువంటి చాలా కంఫర్ట్ ఉంటుంది, చాలా ఇది ఏంటది మనకి పెర్ఫార్మెన్స్ కానీ ఏది కానీ ఆవిడకి. మన గతంలో పురాణాల్లోనే వాటిలో విన్నాం ఏక సంతాగ్రహి అని. ఆవిడ పేరుకి మరాఠీ పూణే నుంచి మహారాష్ట్ర నుంచి వచ్చిన ఆవిడకి ఒక రీడింగ్ ఇస్తే చాలు డైలాగ్ పట్టేస్తారు. ఒకరోజు అయితే ఒక 8 పేజీలు డైలాగు సింగిల్ టేక్లో చెప్పారు. అసలు అద్భుతం. ఈ సినిమాతో ఆవిడ ఒక పెర్ఫార్మర్గా ఈ అవుతారని కోరుకుంటున్నాను. ఇంకా ఈ సినిమాలో మరో హీరో అయిన అజిత్ అరుణ్, ఆయనతో కూడా గతంలో నేను ఒక సినిమా చేయడం జరిగింది, ఒక షెడ్యూల్ చేయడం జరిగింది. అతను ఎంత గొప్ప నటుడు అని చెప్పుకోవాలి అంటే, ఒక సినారియోలో 24 అవర్స్ నేను షూట్ చేయాల్సి వచ్చింది. ఆయన మార్నింగ్ ఏ డేట్లు క్లాష్ వచ్చాయని, వేరే ఆర్టిస్టులు డేట్లు క్లాష్ వచ్చాయని, ఆయన ఎటువంటి ఇది చేయకుండా సినిమా బాగుండాలి సినిమా కోసం అని చెప్పి ఆయన 24 అవర్స్ ఆ సినిమాని తన సినిమాలా చేశారు. ఎంతో ఎనర్జీ, పొద్దున్న 8 ఎంత ఎనర్జీ ఉందో నెక్స్ట్ డే 6 o'clock కూడా అదే ఎనర్జీ. ఎక్కడ రెస్ట్ తీసుకోకుండా ఆ సినిమాని డేట్స్ క్లాస్ కోసం ఆ సినిమాని కంప్లీట్ చేశారు. ప్రొడక్షన్ కోసం తాపత్రయపడే వ్యక్తుల్లో అజిత్ అరుణ్ గారు ముందు అంజులో ఉంటారు. అలాంటి ఒక క్యారెక్టర్స్ మన అప్సరాణి గారు కానీ అజిత్ అరుణ్ కానీ సినిమాకి దొరకడం అనేది ఒక మంచి తరుణం అని అనుకోవాలి. ఈ సినిమా ఫ్యూచర్లో ఒక సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుంది, అందుకే దీన్ని ఒక అద్భుతం అని చెప్పడం జరిగింది. సో ఈ సినిమాలో నాకు వెంకటేష్ అనే ఇంత అండ్ ఖుషీ గారికి ఒక మాకు ఒక అవకాశం ఇచ్చారు సపోర్ట్, ఫైనాన్షియల్గా కానీ ఎగ్జిక్యూటివ్స్గా కానీ మాకు ఒక అవకాశం ఇచ్చినందుకు ముందుగా కృష్ణ గారికి ఐఎమ్ వెరీ థ్యాంక్ యూ. ఐఎమ్ వెరీ గ్లాడ్ టు వర్క్ విత్ దిస్ ప్రాసెస్. ఐఎమ్ ఫార్చునేట్ టు వర్క్ విత్ దిస్ పీపుల్. థ్యాంక్ యూ అండి. అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ టుడే ఇస్ అ వెరీ నైస్ డే, ఇట్స్ ఏకాదశి అండ్ టుడే అవర్ మూవీ స్టార్టింగ్. ఐ హ్యావ్ వెరీ పాజిటివ్, ఐమ్ వెరీ పాజిటివ్ అబౌట్ ద మూవీ అండ్ ద స్క్రిప్ట్. ఐ వాంట్ టు షేర్ సంథింగ్ అబౌట్ ది స్క్రిప్ట్ అండ్ డైరెక్టర్ సార్. సో కృష్ణ బాబు సార్ వెన్ హీ కేమ్ అప్ విత్ దిస్ డిరెక్ట్ విత్ దిస్ స్టోరీ, ఇట్ రియలీ గివ్స్ మీ థ్రిల్స్ అండ్ చిల్స్ టు ఈవెన్ ఇమాజిన్ ద వే హీ ఎక్స్ప్లెయిన్ మీ. ఐ ఇమాజిన్ ద హోల్ స్టోరీ అండ్ ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ స్క్రిప్ట్. ఐ థింక్ 2024 ఇస్ గన్ బి అ బిగ్ బిగ్ ఇయర్ ఫర్ మీ అండ్ విత్ దిస్ మూవీ అండ్
very, very happy, very excited. It's a great day to start the film, and today is also my first for this movie, and I hope with all your blessings and love we do a great job, and we are all pumped up to start the shoot very soon, today onwards, and thank you all of you for coming. Venkatesh chala bhavishyattu unnatundi vyakti tana bhavishyattu sukhamayamga undalani అదేవిధంగా ఈ యొక్క సినిమా ద్వారా అతను ఉన్నత శిఖరాలు చేరుకోవాలని నేను ఆకాంక్షిస్తున్నాను. వారి తల్లిదండ్రులు అతనిపైన చాలా నమ్మకం పెట్టుకున్నారు. దానికాను భగవంతుడు వారికి ఆశీర్వాదాలు అందించాలని నేను ఆకాంక్షిస్తున్నాను. ఇక కృష్ణబాబు తనతో కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టాడు కాబట్టి వారికి కూడా నేను శుభాశీస్సులు ఇస్తున్నాను. భగవంతుడు కూడా వారికి ఆశీస్సులు అందించాలని నేను ఆకాంక్షిస్తున్నాను. మరి ఇప్పుడే ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్న వ్యక్తులందరూ కూడా భవిష్యత్తులో ఉన్నత ప్రమాణాలతో ఉన్నత శిఖరాలు చేరాలని నేను ఆకాంక్షిస్తున్నాను. ఎందుకంటే ఎవరి భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు, కానీ ఈ సినిమా ద్వారా వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. భగవంతుడు వారి అందరికీ కూడా శుభాశీస్సులు అందించాలని నేను కోరుకుంటున్నాను. అమ్మాయి అప్సర కూడా ఈ సినిమా ద్వారా ఇప్పుడే ఇంట్రడ్యూస్ అవుతున్నారు. వారు కూడా చక్కగా నటించి తన యొక్క నటన ద్వారా గుర్తింపు పొందాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను.